శ్రీకాళహస్తిలోని కుబేర గణపతి ఆలయ మహాశాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవసంధి వినాయక ఆలయాలను ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లేలా తీర్చిదిద్దుతామని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తిలోని నవసంధి వినాయక ఆలయాలలో ఒకటైన నెహ్రూ వీధిలో వెలసిన కుబేర గణపతి ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించి మండలం రోజులైన సందర్భంగా మహాశాంతి అభిషేకం చేపట్టారు. గణపతి ఆలయంలో ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు శాస్త్రోక్తంగా చేపట్టి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి రామాలయం నుంచి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రధాన కలశాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కుబేర గణపతి మూల విరాట్టుకు పవిత్ర కలశ జలాలతో విశేష అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదోక్తంగా పూర్ణహారతులు సమర్పించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాలుగుమాడ వీధుల్లో నవసంధి వినాయకులకు పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని తీసుకువచ్చారన్నారు. నవసంధి వినాయక ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు దర్శించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు జయశ్రాం, నందా నరసింహులు, పంతులు, మున్నారాయల్, రమాప్రభ, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, పర్యవేక్షణాధికారి రవి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ నవసంధి వినాయకులన్నిటికీ కూడా టైల్స్ కలర్ కలర్ టైల్స్ తో లోపల గర్భగుడిలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తొమ్మిది నవసంధి వినాయకులకి కూడా రెనోవేషన్ జరుగుతుంది, వెంటనే జరుగుతా ఉంది. ఈ ఒక నెలలోనే రెనోవేషన్ కంప్లీట్ చేసి